కామారెడ్డి జిల్లా బీబీపేట మండల కేంద్రంలోని మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఎంపీపీ బాలమణి మండల తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ నరసింహులు రైతు వేదిక నందు రైతు బజార్ కన్వీనర్ నాగరాజ్ గౌడ్ గ్రామ పంచాయతీ కార్యాలయం నందు గ్రామ సర్పంచ్ తేలు లక్ష్మి జెండాను ఆవిష్కరించడం జరిగింది. ఇదే కాకుండా రేపటి నుండి జరగబోయే దశాబ్ద కార్యక్రమాల గురించి ఎంపీడీఓ పూర్ణోదయ చంద్రకుమార్ మీడియాకు వివరించడం జరిగింది. ఆ తర్వాత ఉమ్మడి జిల్లాలో డీసీఎంఎస్ వైస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, ఎంపీపీ బాలమణి, రైతు బంధు కన్వీనర్ నాగరాజ్ గౌడ్ మాట్లాడుతూ రేపటి నుండి జరిగే దశాబ్ది కార్యక్రమాలలో మొట్టమొదటి రైతు వేదిక నందు ఒక్కో రైతు వేదికలలో 1000 మంది రైతులకు భోజనం ఏర్పాటు చేయాలని, 20 రోజుల పాటు జరిగే కార్యక్రమాలను అందరం కలిసికట్టుగా ఉండి కార్యక్రమాలను పూర్తి చేసుకుందామన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఎంపీపీ కప్పర్ రవీంద్రారెడ్డి, గ్రామ సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, సెక్రటరీలు, ఎంపీటీసీలు, కో ఆప్షన్ మెంబర్ ఆసిఫ్, సొసైటీ డైరెక్టర్, ఎంపీడీఓ ఆఫీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. దశాబ్ది ఉత్సవాలు నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు మనకు అవతరణ దినోత్సవం ఉంది. అలాగే మనకు 21 రోజులు మండల స్థాయిలో, తర్వాత జిల్లా స్థాయిలో, తర్వాత మన కాన్స్టిట్యూన్సీ స్థాయిలో వివిధ రకాల కార్యక్రమాలు ఉన్నాయి. ఏదైతే రేపటి కార్యక్రమం రైతు వేదిక కన్వీనర్ లేకపోవడం వల్ల అందరి పెద్దల ఆలోచనతోని సొసైటీ వద్దకు మార్చడం జరిగింది. ఇటు కార్యక్రమాన్ని రైతులు అందరూ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేసేలా మనం అందరం సహకరించాలని పేరున కోరుకుంటూ ఇటు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక్కడ అందరం చేరుకున్నాం కాబట్టి మరి మీడియా మిత్రులు, రైతులు, మరి సర్పంచులు, ఎంపీటీసీలు అందరం మరి పల్లె పట్టకొమ్మల్లాగా పాల్గొని ఈ ప్రోగ్రామ్ను 22 తారీఖు వరకు సక్సెస్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను.